Yeah.
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ ఏదైతే కలెక్టరేట్ ముందు మేము నిరసన దీక్ష చేస్తున్నాం ఇవాల కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా డబ్బులు వసూలు చేసి దండుకునే ప్రయత్నం చేస్తుంది ఇవాల మనం చూస్తున్నాం ఎల్ఆర్ఎస్ విషయంలో చూసినట్లయితే ఎప్పుడో కొన్న భూములకు కూడా ఇవాల వాళ్ళు ఒక్కొక్క పైస పోగు చేసుకొని వీధ వాళ్ళు ఒక 100 గజాలు 150 గజాలు గ్రామాల్లో కొనుక్కున్నా పట్టణాల్లో కొనుక్కున్నా దానికి ఎల్ఆర్ఎస్ చెల్లించాలని చెప్పి 1000 రూపాయలు అప్పుడు కొన్న భూమి కంటే 10 రెట్లు ఎక్కువగా చెల్లించి దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం నిజంగా కూడా ఒక దోపిడీ లాంటిదే ఏదైతే నిజాం ప్రభు అన్నిటికీ పన్నులు పెట్టి ప్రజల్ని ఎట్లాగైతే దోచుకున్నాడో ఇవాళ అలాంటి పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం ఈ ఎల్ఆర్ఎస్ గిట్ట రద్దు చేయకపోతే జీవో 139 జీవోను రద్దు చేయకపోతే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుంది అనుకున్నాం ఒక 6 నెలల నుంచి కరోనా వచ్చి పేద ప్రజలందరూ కూడా తిండికి లేక అలమటిస్తున్న పరిస్థితి అట్లాగే ఎవరి దగ్గర డబ్బు లేవు డబ్బు లేని పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం దివాలా తీసి బీద ప్రజల నుంచి ఇవాళ ఎల్ఆర్ఎస్ వసూలు చేసి కోట్లు దండుకోవడానికి కొరకు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది మీరు గిట్ట ఈ జీవో 139 గిట్ట రద్దు చేయకపోతే మేము గ్రామ గ్రామాన కూడా ఉద్యమించి గ్రామాల్లో ఎమ్మెల్యేలు ఈ ఎల్ఆర్ఎస్ ఏదైతే ఎల్ఆర్ఎస్ వసూలుకు వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో మాట్లాడి అసెంబ్లీలో వాళ్ళ నాయకులతో మాట్లాడి రద్దు చేయించకపోతే ఎమ్మెల్యేలను కూడా వాళ్ళ గృహాల ముందు మేము ధర్నాలు చేస్తాం వాళ్ళు తిరగకుండా చేస్తాం ప్రజలందరూ కూడా సమీకరించి ఈ జీవో రద్దు అయ్యేంతవరకు కూడా మేము ఉద్యమిస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం జై హింద్ జై భారత్ ప్రజలందరూ కూడా కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి సమయంలో మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్ద నుండి డబ్బులు దండుకోవడం చేసినటువంటి కుట్రనే ఎల్ఆర్ఎస్ మరి ఈ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తే ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లా కేంద్రాలలో కార్యక్రమం జరుగుతున్నాయి అందులో భాగంగా ఈరోజు జగిత్యాలలో కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా వచ్చాం అదేవిధంగా మరి ఇంతకుముందు అర్బన్ ఏరియాస్లో ఉండేది ఇంతకుముందు పథకం పెట్టారు కానీ ఇప్పుడు ఈ సమయం ఏదైతే ఉందో మరి ఆర్థికంగా అందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సమయం ఉద్యోగాలు లేవు మరి ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు కొడితే తెలియనటువంటి సమస్య మరి బిజినెస్ కూడా వర్తక వ్యాపారాలు కూడా పూర్తిగా క్షీణించినటువంటి సమయం మరి భవిష్యత్తు కూడా ఏమవుతుందో అగమ్యగోచరమైనటువంటి సమయంలో మరి ఎల్ఆర్ఎస్ పేరు మీద ఏదైతే ఈ యొక్క చాలా కష్టపడి ఒక సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు మరి ఎంతో కష్టపడి దాచుకున్నటువంటి పొదుపు చేసుకున్న డబ్బు ద్వారా కొనుక్కున్నటువంటి ప్లాట్ ఏదైతే ఉందో దాన్ని ఇల్లీగల్ అంటే అదొక అక్రమంగా ఉన్నటువంటి ఒక లేఅవుట్లో నుండి కొన్నారని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఒక అపరాధిగా చూడటం ప్రభుత్వం కలదు మరి అందరికి కూడా ఇల్లు కట్టిస్తాం ఇల్లు లేని వాళ్ళ పేదలందరికీ కూడా మేము ఇల్లు కట్టిస్తాం గతంలోనే వాగ్దానం చేశారు మరి ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి 2,20,000 ఇళ్లకు డబ్బులు కూడా రావడం జరిగింది మరి జగిత్యాల పట్టణానికి సంబంధించి నూకపల్లిలో దాదాపు 4,160 ఇళ్లకు గాను 2017లో ఫౌండేషన్ చోనేసి కవిత గారు కేటీఆర్ గారు కూడా ఇక్కడికి వచ్చి మరి మనందరూ వాగ్దానం చేయడం మనకు తెలుసు ఇప్పుడు అక్కడ పరిస్థితి 4,000 ఇళ్ల నిర్మాణం కోసం అక్కడ వేసినట్టు ఫౌండేషన్ తోను ఈరోజు వర్షాలకు మొత్తం కూడా అక్కడ తెరవైపోయింది మరి కేంద్రం నుండి ఇస్తున్నటువంటి నిధులను కూడా సక్రమంగా ఉపయోగించుకోకుండా ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేయగలిగినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఇప్పుడు సామాన్య మనుడు ఎంతో కష్టపడి డబ్బులు పొదుపు చేసుకొని ఒక ప్లాట్ కొనుక్కుంటే అది ఇల్లీగల్ ఒక అక్రమమైనటువంటి ఒక లేఅవుట్ అని చెప్పడం ఏ విధంగా అక్రమం అవుతుందని సందర్భంగా అడుగుతున్నాను ఒక గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ వాళ్ళు మరి లేఅవుట్ శాంక్షన్ చేసినప్పుడు అది ఇల్లీగల్గా ఎట్లా శాంక్షన్ చేస్తారో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటున్నారా మరి అధికారులు చూస్తూ ఉన్నారు ఏదైతే లేఅవుట్ జరుగుతున్నంతసేపు అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటూ ఉన్నారు లేఅవుట్ చేస్తున్నటువంటి బిల్డర్ రియల్టర్స్ ఏదైతే ఉన్నారో
మరి లేఅవుట్ చేస్తున్నారు వాళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు మరి ఈ నిర్మాణం జరిగి ఈ లేఅవుట్ను మరి రిజిస్ట్రేషన్ ఆ రోజు ఎందుకు ఆపలేదు ఆ రోజు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్లో డబ్బులు తీసుకొని గవర్నమెంట్ ఫీజు రిజిస్ట్రేషన్ ఫీ తీసుకొని స్టాంప్ డ్యూటీ పే చేసుకొని రిజిస్ట్రేషన్ చేసింది ఆ తర్వాత ఇప్పుడేమో మరి ఎలక్ట్రిసిటీ నిర్మాణం చేసుకునేటువంటి దానికి వాటర్ కనెక్షన్ కావాలంటే వాటర్ కోసం కూడా డబ్బులు కట్టించుకొని గవర్నమెంట్ డబ్బులు కట్టించి వాటర్ కనెక్షన్ ఇచ్చింది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చింది అన్ని అధికారులు అన్ని రకాల శాంక్షన్లు దానికి ఇచ్చిన తర్వాత అది ఇప్పుడు ఇది ఇల్లీగల్ ఒక లేఅవుట్ అని చెప్పి ఏ విధంగా చెప్పడానికి ఏ విధంగా చెప్తున్నది గవర్నమెంట్ ఇల్లీగల్ అంటే నిజంగా అది ఇల్లీగల్ అయ్యేది ఉంటే దానికి సంబంధించిన బాధ్యత వహించిన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోవాలి ఏదైతే గ్రామ పంచాయతీ దగ్గర మొదలు కట్టి వాటర్ ఎలక్ట్రిసిటీ రిజిస్ట్రేషన్ అయిన ప్రతి ఒక్కరు అధికారుల మీద అక్కడ లేఅవుట్ జరుగుతున్నప్పుడు చూస్తూ కళ్ళు మూసుకున్న అధికారుల మీద చర్యలు తీసుకోవాలి కానీ సామాన్యమైన ప్రజలు అతి కష్టం మీద ఒక ఇల్లు కట్టుకున్నాను కట్టుకున్న ప్రజల మీద ఈ భారం మోపడం చాలా అన్యాయం అని దీనికి మేము నిరసిస్తాం వెంటనే జీవో 130 నేను రద్దు చేసే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తాను ఈ సందర్భం మీ అందరూ మనవి చేసుకుంటూ జై హింద్.